అందరికి నమస్కారం ఈ వీడియోలో నేను శ్రావణ మాసంలో వచ్చే పుత్రద ఏకాదశి ఏ రోజున వచ్చింది ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటి ఏకాదశి పూజ చేసుకోవాల్సిన సమయాలు అలాగే ఉపవాస విరమణ సమయాలు పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసే వాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి దీని వల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి లేదా పవిత్రోపన ఏకాదశి అంటారు వివాహమై సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీహరిని విష్ణు శాస్త్ర నామాలతో ఎవరైతే పూజిస్తారో వారికి తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది అని శాస్త్రవచనం ఒకానొక కథనం ప్రకారం శ్రీకృష్ణుడు స్వయంగా యుధిష్ఠిరునికి చెప్పిన పుత్రద ఏకాదశి యొక్క విశిష్టత పూర్వము మహిజిత్తు అనే రాజు ఉండేవాడు అతడు మహా దైవ భక్తుడు అయినా అతనికి సంతానం కలుగలేదు ఎంతో మంది ఋషులను పండితులను సంప్రదించి వారిని పరిష్కార మార్గం అడిగినా అతనికి దొరకలేదు చివరిగా లోమసుడు అనే మహర్షి తన ఆశ్రమంలో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజు వారు అక్కడికి చేరుకొని తన బాధను వివరించాడు అప్పుడు లోమసు మహర్షి రాజు కష్టాన్ని తెలుసుకొని అతడు పుత్ర సంతానము కోసము శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజున మీ దంపతులు ఇరువురు భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని ఉపాయం చెప్పాడు మహిజిత్ మహారాజు అలాగే అని తన భార్యతో కూడి ఏకాదశి ఉపవాసం నియమనిష్టలతోటి చేశాడు అతనికి పుత్ర సంతానం లభించింది శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల మనం చేసుకున్న పాపాలు అన్నీ కూడా హరిస్తాయని మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి పుత్రద ఏకాదశి వ్రతం చేయాలి అనుకునే దంపతులు దశమి నాటి రాత్రి నుండి ఉపవాసాన్ని ఆరంభించాలి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి విష్ణు సహస్రనామం నారాయణ కవచం ఇలాంటి స్తోత్రాలను చదువుతూ ఉండాలి ఇలా చేస్తూ ఏకాదశి రాత్రి మొత్తము కూడా జాగరణ చేస్తూ నారాయణ నామస్మరణ చేస్తూ మరుసటి రోజైనటువంటి ద్వాదశి రోజున ఆ శ్రీహరికి ప్రసాదాలన్నీ నివేదించి తరువాత ఒక సద్బ్రాహ్మణునికు భోజనము పెట్టి లేదు అంటే దానికి తగినట్లుగా స్వయంపాకాన్ని అందించి పేదవారికి దాన ధర్మాలు చేసి ఆ తరువాత ద్వాదశి గడియలు వెళ్ళక ముందే మీరు నివేదించినటువంటి ప్రసాదాలను ముందుగా స్వీకరించాలి ఇలా నిష్టగా ఎవరైతే పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి మోక్షం సైతం సిద్ధిస్తుంది ఇంకా పుత్ర సంతానం ఎందుకు కలగదు 2023 సంవత్సరంలో మనకి పుత్రద ఏకాదశి ఏ రోజున వచ్చింది అని తెలుసుకుందాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం శుక్లపక్షం ఏకాదశి తిది ప్రారంభం 26 ఆగస్టు 2023 శనివారం రాత్రి 7:06 నుండి ప్రారంభమై 27 ఆగస్టు 2023 ఆదివారం సాయంత్రం 5:18 వరకు ఈ ఏకాదశి తిది ఉన్నదండి శ్రావణ పుత్రద ఏకాదశి ఆచరించవలసిన తేదీ 27 ఆగస్టు 2023 ఆదివారం రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ రోజునే ఉపవాసం అలాగే జాగరణ చేయాల్సి ఉంటుంది ఈ రోజున నక్షత్రం పూర్వాషాఢ ఏకాదశి ఉపవాస విరమణ సమయం 28 ఆగస్టు 2023 సోమవారం మనకి ద్వాదశి గడియలు పగలు 3:12 వరకు ఉన్నది ఏకాదశి వ్రత ఉపవాస విరమణ మీరు ఉదయం 7:30 లోపు చేస్తే ఉత్తమం విన్నారు కదా 2023 సంవత్సరంలో పుత్రద ఏకాదశి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అన్న పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి